పాపం పొక్కిరి దెబ్బతగిలిరా. మీ మామని వెళ్ళి పిలుచుకురారా. వీడి మామ ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు. పోరా. కుక్క పేరు ఏమై ఉంటుంది? ఏంట్రా ఎలా దెబ్బ తగిలింది? తెలియదు సార్. కారు వచ్చి గుద్దేసిందండి. ఆపకుండా వెళ్ళిపోయాడు. పక్కన ఏమన్నా హాస్పిటల్ ఉందా? అబ్బో చాలా దూరం సార్. తీసుకెళ్లేలోగా కుక్క చచ్చిపోతుంది. వీళ్ళ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. సగం టైం డబ్బు సంపాదించడానికి కేటాయిస్తారు. మిగతా సగం టైం ఆ సంపాదించిన డబ్బుని ఖర్చు పెడతారు. ఎందుకు వీళ్ళ జీవితాలు ఇలా పాడు చేసుకుంటున్నారు? పది మందికి సేవ చేస్తేనే కదా జీవితానికి అర్థం. అయ్యో అందులో నో డౌట్ మేడం. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే మనం వెళ్లే దారిలో ఎదురయ్యే ఫ్రెండ్స్ ను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వీడి గురించి వినండి. 8 వయసులో ఇల్లుదులు వచ్చాడు. ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు డిగ్రీ ఇవ్వబోతున్నారు డాక్టరేట్ ఆఫ్ ప్లాట్ఫామ్ అని. పాపం రాత్రంతా కష్టపడతాడు. ఎందుకు? గంజాయి కొట్టడానికి. ఇలా రండి మేడం. అతను లేడు మేడం. అతను కాదు మేడం, పక్కన అతను. 17 స్వీట్ 17. పిల్లలు పీచు మిఠాయి శనగపప్పులు కొన్నట్టే అందగాడు ఎయిడ్స్ కొనుక్కున్నాడు. డైలీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఫ్రీ ఫ్రీ మేడం. మేడం ఈ పిల్లని నిజంగానే పాపం మేడం. వాళ్ళమ్మ కుష్ఠరోగం మేడం. తల్లి కుష్ఠరోగం వచ్చిందని వీడిని ఇంట్లో తెరవేశారు. అన్యాయం కదా. అదిగో ముసుగు తిని పడుకున్నాడే వాడికి నోలెక్స్ మేడం. మందు కొట్టి రైలు పట్టాలని పడుకున్నాడు. ట్రైన్ బూ అంటూ కమింగ్, లెగ్స్ ఇటు బాడీ అటు, కాళ్ళు ఖాళీ. స్టాప్ ఇట్ మేడం. వెయిట్ మేడం. ఏంటి మేడం ఈ మాత్రానికి బెదిరిపోయారు? ఇక మీరు సేవలు చేయబోయేది ఈ ప్లాట్ఫామ్ కేసులకేగా. అందుకే నేనేమంటానంటే ఒక అందమైన కాంప్రమైజ్ చూసి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఏసీ కార్లో తిరగడం మానేసి సేవ గీవాటు. నువ్వు నేను సేవ చేయడం తమాషా అనుకుంటున్నావు కదా? అందులో నో డౌట్ మేడం. వాట్ నో డౌట్? నన్ను నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. అందుకని ఈ మనుషులతో నేను కలవలేననేగా నీ ఉద్దేశం? నువ్వు లే అనేంత వరకు ఇక్కడే కూర్చోమంటావా?